ఇదే నియోజకవర్గం గుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్ర నేను చేయగలిగాను అని అంటే అది ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనతోనే చేయగలిగాను అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా. ఆ పాదయాత్రలో మీరు పడిన కష్టాలను నేను చూశా, మీరు పడిన ఆ బాధలన్నీ కూడా నేను విన్నా. ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా 5 ఏళ్లలో చంద్రబాబు గారు మాకు ఏమిచ్చారన్నా అన్న మాట, 5 ఏళ్లలో పక్కనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కనిపిస్తుంది కానీ నీళ్లు రాక సత్తరపల్లి ప్రాంతం అంతా కూడా సంక్షోభంలోనే ఉంది కదన్నా అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నీళ్లు రాకపోవడంతో 6 తడి పంటలకే పరిమితమై వాటికి కూడా మద్దతు ధర లేక అలమటిస్తా ఉన్న పరిస్థితుల్లో ఆ రైతన్న వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా పత్తికి కనీస మద్దతు ధర 5450 రూపాయలన్నా, కానీ కనీసం రైతన్నలకు 5000 రూపాయలు కూడా గిట్టని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాము అన్న మాట ఇవాళకి కూడా నాకు గుర్తుంది. మిర్చి పంటకు కనీసం 10000 రూపాయలన్నా వస్తేనే కొద్దో గొప్ప ఖర్చులన్నా వస్తాయి, కానీ కనీసం 6000 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగుతా ఉందన్నా అన్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. సుబాబులేమో ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4400 రూపాయలు పలికిన ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు కనీసం 2200 రూపాయలు కూడా గిట్టని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు అన్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగుతూ ఉన్నప్పుడు మీరన్న ప్రతి మాట, అన్నా కరువు కన్నా పీడిస్తా ఉన్నా మరొక అంశం కూడా ఇక్కడ ఉందన్నా, అది కోడేల గారి అవినీతి అని చెప్పి మీరు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అన్నా దేశవ్యాప్తంగా జిఎస్టీ అనే ట్యాక్స్ ఉందన్నా, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గాలలో, ఈ 2 నియోజకవర్గాలలో ఇక్కడ కేఎస్టీ అని కోడేల సర్వీస్ ట్యాక్స్ అని కూడా ఉందన్నా, విపరీతంగా బాధేస్తా ఉన్నారు అన్న మాటలు గుర్తున్నాయి. ఇక్కడ ఈ 5 ఏళ్లలో భయంకరమైన అవినీతి, ఎక్కడ పడితే అక్కడ వసూళ్లు, ఈ నియోజకవర్గంలో తాళలేకపోతా ఉన్నాము అన్న ప్రజల గోడు నాకు ఇంకా గుర్తుంది. అపార్ట్మెంట్లు కట్టాలంటే కుప్పం కట్టాల్సిందే, వ్యాపారం చేసుకోవాల్సిందే, చేసుకోవాలంటే మామూలు ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి ఈ సత్తరపల్లి నియోజకవర్గంలో దారుణంగా ఉందన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే కోడేలకు సంబంధించిన కంపెనీ పేరేమో సేఫ్, సేఫ్ ఫార్మా కంపెనీ, కానీ చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే నాశరకమైన ఉత్పత్తులు తయారు చేస్తారు, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నాశరకమైన ఉత్పత్తులను తెలిసినా కూడా ఖచ్చితంగా అవి కొనుగోలు చేసేట్టుగా ఆర్డర్లు ఇష్యూ చేస్తా ఉన్నారు. ఎలా అన్నా ఈ నాశరక ఉత్పత్తులతో అన్న మాటలు గుర్తున్నాయి. మెడికల్ స్టోర్స్ లో కూడా ఇవే కొనుక్కోవాలని ఒత్తిళ్లు చేస్తూ, ఒకవేళ ఒత్తిళ్లకు తలొగ్గకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లను పంపించి దాడులు చేస్తా ఉన్న పరిస్థితులు చెప్పిన పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. వివాదాస్పద భూముల్లో దౌర్జన్యంగా అక్రమాలు చేయడము, శ్మశానాలను బరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా వెచ్చన విడిగా అవినీతి జరుగుతూ ఉండడము, ఇవన్నీ విషయాలు మీరు చెప్పినవి అన్నీ నాకు బాగా గుర్తుంది.
చివరికి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై స్పీకర్ గా ఉండి ఆ స్పీకర్ పోస్టును భ్రష్టు పట్టించిన ఏకైక నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఇక్కడ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారు అని ప్రజలు చెప్పిన మాటలన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ పాలనను చూడమని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 తప్ప మరొకటి ఏదైనా చూశామా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసాలను చూశాం, అబద్ధాలను చూశాం, అవినీతిని చూశాం, దౌర్జన్యాన్ని చూడలేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఇంతటి అన్యాయమైన మోసాలు, ఇంతటి అన్యాయమైన అబద్ధాలు, ఇంతటి అన్యాయమైన దుర్మార్గం, ఇంతటి అన్యాయమైన అవినీతి మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలేమిటో తెలుసా? తాను ఎక్కడికి వెళ్ళినా అట, తాను పబ్లిక్ మీటింగ్లలో ఎన్నికల వేళ వెళ్ళినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా కూడా పొదుపు సంఘాల అక్కచెల్లె మన మొహంలో చిరునవ్వు కనిపించింది అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అక్క, మీ మొహాలలో చంద్రబాబు నాయుడు గారిని చూసి చిరునవ్వు కనిపించిందంట అక్క. నిజమే చంద్రబాబు గారు, చిరునవ్వే కనిపించింది వాళ్ళ మొహంలో. కారణం ఏమిటో తెలుసా? మీ పాలనను చూసి కాదు చంద్రబాబు గారు, ఇక వారంలో మీరు దిగిపోతున్నారు అన్న ఆనందం కనిపించింది అక్క చెన్నమ్మల మొహాలలో అని చెప్తా ఉన్నా. ఒక వారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము దించేస్తా ఉన్నాము అన్న ఆనందం ఆ అక్క చెల్లెమ్మల మొహాలల్లో కనిపించింది. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని దించబోతున్నాము, మంచి రోజులు రాబోతున్నాయి అన్న ఆనందంతో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది, మహిళల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, నిరుద్యోగుల ముఖాలలో ఆనందంగాన్ని కనిపిస్తా ఉంది, సామాజిక వర్గాల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది, చిన్న చిన్న వ్యాపారుల ముఖంలో ఆనందాన్ని కనిపిస్తా ఉంది, కార్మికుల ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్తా ఉన్నా. కానీ కొందరి ముఖాలల్లో మాత్రం భయం కనిపిస్తా ఉంది, కొందరి ముఖాలల్లో మాత్రం రోజుకు 4 దుష్ప్రచారాలు చేసినా కూడా జనం నమ్మటం లేదు అన్న భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖంలో కనిపిస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనిపిస్తా ఉంది, వాళ్ళ ముఖంలో భయం పసుపుటైగా కనిపిస్తా ఉంది. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తోందని లోక్ నీతి సిఎస్డిఈసి సర్వే అని ఒక సర్వే వేసి 4 రోజుల కిందట ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో ఆ కొండంత అబద్ధాన్ని తానే వండి వార్చి బ్యానర్ ఐటెంలో చేశాడు 4 రోజుల కిందట. అలాంటి సర్వే మేము చెయ్యలేదు అని అదే లోక్ నీతి సిఎస్డిఎస్ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖాన్నే ఉమ్మేశారు. అయినా సిగ్గు లేకుండా పుడి చేసుకొని మళ్ళీ రోజు ఇంకొక అబద్ధాన్ని తయారు చేస్తా ఉన్నారు ఈ పత్రికలు ఈ టీవీలు. ఎందరి దారుణంగా ఉంది వీళ్ళు చేస్తా ఉన్న పనులు అనంటే,
విశాఖలో ఒక గర్భిణీ స్త్రీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమానుషంగా హింసించారు అని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో బ్యానర్ స్టోరీగా వేస్తారు ఈ పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మైకు పుచ్చుకొని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనుషులిద్దరిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధము లేదని చివరకు అక్కడి పోలీసులే స్పష్టంగా చెప్పినా కూడా వీరిద్దరికీ కూడా ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా రోజు ఇవే అబద్ధాలు, రోజు ఇవే మోసాలు, పేపర్లలో బ్యానర్ స్టోరీలుగా వేస్తారు, వాటి మీద ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రోజు అబద్ధము, రోజు మోసాలే. ఎలా ఉంది అనంటే ఇదే ఈనాడును చూసినా, ఇదే ఆంధ్రజ్యోతిని చూసినా, ఇదే టీవీ ఫైవ్ను చూసినా, ఇదే టీవీ నైన్ను చూసినా, ఇదే అమ్ముడు పోయినా, ఈ ఎల్లో మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు చూస్తే ఎలా ఉంది అనంటే బంగారం కంటే బొగ్గే అందంగా ఉంది అని చెప్పి చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. నెమలి కంటే కాకే అందంగా ఉందని చెప్పగలుగుతారు ఈ పెద్ద మనుషులు. ప్రపంచంలో అందరికంటే అందగాడు, పరిపాలనా దక్షుడు ఎవరు అనంటే మన చంద్రబాబే అని చెప్పగలుగుతారు ఈ అన్యాయస్తులు. ఈనాడు రోజుకు 4 పేజీలు ఎడాపెడ రాస్తా ఉంది. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టుగా తయారయ్యారు వీళ్ళంతా కూడా. ఇదే ఎల్లో మీడియాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరిని కూడా ప్రజల తరపున అడుగుతా ఉన్నాను. అయ్యా, ఎల్లో మీడియా నడుపుతా ఉన్న పత్రికాధిపతులు గారు, అయ్యా ఈ ఎల్లో మీడియాను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని, మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను. అయ్యా ఎల్లో మీడియా గారు, జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకంత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ప్రజల తరపున నేను. ఇదే ఎల్లో మీడియాకు సంబంధించిన ఈ పెద్దలను అడుగుతా ఉన్నా, రైతుల రుణాల్ని మొదటి సంతకంతోనే పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చి ఈ 5 ఏళ్లలో రైతులందరికీ అన్యాయం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఎందుకింత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను, వాళ్లకు ఉన్న 14,205 కోట్ల రూపాయలు రుణాలను మొదటి సంతకంతో నేను మాఫీ చేస్తాను అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ఆ అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ వడ్డీలతో కలిసి తడిసి మోపుడై అక్షరాల 28,000 కోట్ల రూపాయలకు ఎగబాకుతా ఉంటే ఇంతటి దారుణమైన, ఇంతటికి దారుణాలు చేసిన ఈ వ్యక్తి మీద ఎందుకింత ప్రేమయ్యా అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియాను. ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వేస్తానన్నాడు. ప్రతి ఇంటికి జాబ్ అన్నాడు. జాబు రావాలి అనంటే బాబు రావాలి అని చెప్పాడు. జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 అన్నాడు. ఈ 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000 రూపాయలు ఎగ్గొట్టాడు ఈ పెద్ద మనిషి. అంతేకాకుండా 230,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం వల్ల నిరుద్యోగులను వలసబాట పట్టించాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్రంలో చదువుకున్న పిల్లలను పూర్తిగా వెన్నుపోటు పొడిచాడు ఈ వ్యక్తి.
మరి ఇటువంటి దారుణాలు చేసిన ఈ వ్యక్తిని భుజాలను ఎత్తుకొని ఇటువంటి వ్యక్తిని మోయాలి అని ఎందుకు ఇటువంటి వ్యక్తి మీద ఎందుకు ఇంత ప్రేమాన్ని అడుగుతా ఉన్నానో ఎల్లో మీడియా నడుపుతా ఉన్న ఈ పెద్ద మనుషులను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక 2014లో అక్షరాల 650 హామీలు చేసి ఈ 650 హామీలను పూర్తిగా ఎగరగొట్టి తన ఎన్నికల ప్రణాళిక, తన మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లలోకి వెళ్ళి అడిగితే ఆ వెబ్సైట్లలో కూడా కనీసం ఆ మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేసిన ఇటువంటి వ్యక్తి మీద ఎందుకింత ప్రేమ అని అడుగుతా ఉన్నాను ఎల్లో మీడియాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా తోసేశాడు. కాంట్రాక్టర్ని వదలలేదు, మట్టిని వదలలేదు, ఇసుకని వదలలేదు, బొగ్గు కొనుగోలను వదలలేదు, కరెంటు కొనుగోలల్లో వదలలేదు, రాజధాని భూములు వదలలేదు, విశాఖపట్నం భూములు వదలలేదు, చివరికి దళితుల భూములు కూడా వదలకుండా విచ్చలు విడిగా అవినీతి చేస్తే ఆ అవినీతి గురించి ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక్కరోజైనా కూడా ఈ అవినీతి గురించి మీరు రాశారా చూపారా అని అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియాను మోస్తా ఉన్న ఈ పెద్దల్ని. ఇటువంటి ఈ పేపర్లు, ఇటువంటి ఈ ఛానళ్ళు నీతి గురించి, నిజాయితీ గురించి ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇంతకన్నా సిగ్గుబాలిన పడి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. జర్నలిజం అంటే చంద్రబాబు గారి ప్రయోజనమా లేక చంద్రబాబు ద్వారా మీ ప్రయోజనమా అని చెప్పి అడుగుతా ఉన్నా, లేక జర్నలిజం అంటే ప్రజల ప్రయోజనమా అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి మోసపూరిత రాతలు రాసేదానికి మీకు మనసులా వచ్చా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ ఎల్లో మీడియా పెద్దలను. జరగని సంఘటనలు, చంద్రబాబు చేయించిన నేరాల్ని కూడా మా మీదకే నెట్టేసి క్రిమినల్ మైండ్ సెట్తో జర్నలిజాన్ని తూట్లు పడుస్తూ కలం పట్టుకుంటా ఉన్న మీరు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ 5 సంవత్సరాల దుష్ట పాలన మీకు అందమైన పాలనగా కనిపిస్తూ ఉంది, మనుషుల బాధలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, నిజాలకు మీరు పాతర వేస్తూ ఉంటే, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న బాబు వాక్యలు మీకు ఇంపుగా కనిపిస్తూ ఉంటే, నా ఈ బ్రాహ్మణులను, మత్స్యకారులను, కాపులను అవమానించిన విధానం మీకు కనుసొంపుగా కనిపిస్తూ ఉంటే, కాల్ మనీ వ్యవహారం నుంచి వనజాక్షికి జరిగిన అవమానం దగ్గర నుంచి సింగపూర్ దొంగ కంపెనీకి బాబు కట్టబెట్టిన భూముల నుంచి, రాజధాని భూకుంభకోణం నుంచి, దళితుల భూములను లాక్కుంటున్న వైనం నుంచి, లక్షల కోట్ల అవినీతిని పడగలెత్తిన బాబు సామ్రాజ్యం నుంచి, ఓటుకు కోట్లేస్తూ దొరికిపోయినా కూడా అడ్డగోలుగా మోస్తా ఉన్న మీ వైనం నుంచి, హైదరాబాద్ నుంచి రాష్ట్రాన్ని విడిచిపోయి పరిగెత్తి వెళ్ళిపోయిన వైనం నుంచి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం నుంచి, బావమర్ది దగ్గర శవ రాజకీయాలు చేయడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి నేను గమనించమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి పత్రికలు, ఇటువంటి టీవీలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చే జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఇక డిపాజిట్లు కూడా రావు అన్న సంగతి తెలిసి ప్రతిరోజు ఒక పుకారను పుట్టించి ఆ పుకారన మీద ప్రతిరోజు చర్చ జరిపాలని, ఆ చర్చ ద్వారా ప్రజలను మభ్యపెట్టాలి అని చెప్పి ఇంతమంది కుళ్ళుతో ఇంతమంది కుతంత్రాలు పండుతూ ఉంటే
ఒక్కసారి మీ అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి 20 రోజులుగా మనం చూస్తూ ఉండేది ఇదే. ఇక ఈ కుట్రలు ఇక ఎన్నికల తేదీ వచ్చే నాటికల్లా విపరీతంగా పెరిగిపోతాయి. ఎన్నికల తేదీ వచ్చేసరికే ఈ కుట్రలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయి అనంటే, ఎన్నిక రోజు వచ్చేసరికే ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. మీ అందరితో నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నిక నాటికి వచ్చేసరికే ఈ పెద్ద మనిషి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతాడు, మళ్ళీ మోసపూరితంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తాడు. మీరంతా కూడా మీ వార్డులకు వెళ్ళాలి, మీరంతా కూడా మీ గ్రామాలకు వెళ్ళాలి. మీ వార్డుల్లో మీ గ్రామాలలో ప్రతి అక్కను మీరు కలవండి, ప్రతి చెల్లెమ్మను మీరు కలవండి, ప్రతి అవ్వను మీరు కలవండి, ప్రతి తాతను మీరు కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు కూడా మీరు చెప్పండి, అక్క చంద్రబాబు చేసే మోసపూరిత పాలన నమ్మద్దక్క, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు అభిగబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ అన్న తెరుతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, ప్రతి అక్కకు చెప్పండి. అక్క వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయక్క, వారం రోజుల్లో మీకు పట్టక్క, ఈరోజు మన పిల్లల పరిస్థితిని ఒక్కసారి చూడక్క. ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లుగా చదవాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదవాలన్నా సంవత్సరానికి ఫీజులు చూస్తే 100,000 రూపాయలు పైన పలుకుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజులు, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు. మన పిల్లల్ని ఇవాళ ఇంజనీర్లుగా చదివించాలన్నా, కలెక్టర్లుగా చదివించాలన్నా ఈరోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం కదా కాలిపతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, అక్క వారం రోజులు ఓపికబట్టక్క, ఆ జెండాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి అమ్మా, పక్క తీసేయండి. ఎందుక జెండాలు ఎక్కడ పెడతా, తీసేయండి పక్కకు. ఏమన్నా భద్రత మీరు చేసేది, పక్క తీసేయండి. ఎరగల వాళ్ళకి అసలు కనపడతా ఉందమ్మా మీరు చేసే పని వల్ల, పక్కకు తీసేయండి. 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజు లోపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలైనా అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో 1 రూపాయినా మాఫీ చేశాడా అక్క అని ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణాలు మాఫీ కాకపోగా గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఉండేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం
పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. అక్క చంద్రబాబు చేసే పసుపు కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క. ప్రతి అక్కకు చెప్పండి. అక్క వారం రోజులు ఉపయోగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క గతంలో 0 వడ్డీలు ఇచ్చే రోజులు ఆ రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. అక్క 45 సంవత్సరాల వయసులో ఉన్న 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దక్క, వారం రోజులు ఉపయోగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూతన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలు కానీ. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు టైం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు సరిపోలేదు కదన్నా అని ప్రతి రైతుకు చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి. అన్నా రైతన్న, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకానికి పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క పంటకైనా, ఏ ఒక్క సంవత్సరమైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని ఆ ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. వారం రోజులు ఉపయోగపట్టన్నా అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతులను అన్న పెడతాడు. పెట్టుబడి కోసం అక్షరాల 50,000 రూపాయలు అందిస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ అది జరగాలి అనంటే, 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ఆ ప్రతి అవ్వను కలవండి, ఆ గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి. ప్రతి అవ్వను కలిసి, ప్రతి తాతను కలిసి, ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను ఒక్క విషయం అడగండి. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వను ఒక్క మాట అడగండి. అవ్వ, ఇవాళ ఎన్నికలు వచ్చాయి. అవ్వ, ఇవాళ ఎన్నికలు వచ్చాయి. ఇవాళటి నుంచి 2 నెలల ముందు వెళితే
రెండు నెలల ముందు అవ్వ మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అవ్వ అని ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీతో చెబుతుంది ఇలా పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అంటుంది. లేకపోతే అవ్వండి ఆ అవ్వ ఇలా వేలెత్తి చూపించి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న 2 నెలల కిందట అని ఇలా చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడానా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి, ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. ఆ ప్రతి అవ్వకు ఆ ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఉపయోగపడ్డవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. గ్రామాలలో ఉన్నా ఇంటి కోసం ఎదురు చూస్తా ఉన్నా ఆ ప్రతి నిరుపేదకు చెప్పండి, అన్నా 5 ఏళ్ళు చూశాం ఇళ్ళ కోసం ఎదురు చూశాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఊరికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించలేదు. ఆ రోజుల్లో రాజన్న రాజ్యంలో చూశాం ప్రతి పేదవాడుకు ఇళ్ళు వచ్చాయి. ఆ రాజన్న రాజ్యంలో మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి చెప్పండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి చెప్పండి, ప్రతి అవ్వ దగ్గర చెప్పండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి. నవరత్నాలతో మంచి జరుగుతుందని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మీ అందరికీ మాటిస్తా ఉన్నాను, ఖచ్చితంగా నవరత్నాలను మీ ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాను అని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలాని విషయం చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రణాళికలో ఆ మాట చెప్పి ప్రజలతో ఓటు ఇచ్చుకొని ఆ తర్వాత తాను చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అటువంటి మార్పును తీసుకుని రావాలి అని, అటువంటి మార్పును కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున రాంబాబన్ ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు, మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ పరిచయస్తుడు, నాన్నగారి హయాం నుంచి మీ అందరికీ తెలిసిన వ్యక్తే, మన కుటుంబంతో ఉన్న వ్యక్తి. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు రాంబాబన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడి వైపున కృష్ణ నిల్చొని ఉన్నాడు, యువకుడు ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు కృష్ణపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తులు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తక్క అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్ అన్నా ఫ్యాన్ తాత ఫ్యాన్ అన్నా అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ అమ్మా అన్నా ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అన్నా అన్నా ఫ్యాన్ అన్నా అక్క ఫ్యాన్ అక్క
కాదన్న, కాదన్న, కానక్క, 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 ఫ్యానక్క, అన్న ఫ్యానన్న, ఫ్యానన్న, ఫ్యానక్క, అన్న ఫ్యానన్న, ఈ ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలనా.